వెల్కమ్ టు మీ సింధు ద ట్రావెలర్. ఇప్పటివరకు నా వీడియో లోపల మీరు అన్నీ కూడా దేవాలయాలు చూశారు, కానీ ఇప్పుడు ఒక చిల్డ్రన్స్ పార్క్ చూస్తున్నారు, ఏకశిల చిల్డ్రన్స్ పార్క్. ఇది వరంగల్ కోటకు పక్కనే ఉంది. పర్యటక ప్రదేశం లోపల ఉన్నటువంటి ఒక చిల్డ్రన్స్ పార్క్ ఇది. ఒకవైపు కాకతీయుల కళాతోరణము, మరొకవైపు శంభుని గుడి, పెద్ద చెరువు. ఆ యొక్క చెరువు యొక్క పక్క భాగంలోనే ఈ యొక్క పార్కు ఏర్పాటు చేయబడి ఉంది. మీరు చూస్తున్నారు పార్కు ప్రారంభం లోపల పెద్ద వృక్షం ఉంది. దాని చుట్టూ ఒక బ్రిడ్జి మాదిరిగా, అదేవిధంగా రైలింగ్ మాదిరిగా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి గడ్డిలో ఆడవద్దని, చెరువులోపు దిగవద్దని చెప్పి రకరకాల ఆదేశాలు ఉన్నాయి. గన్ షూట్ ₹10, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన రకరకాలైనటువంటి ఆట వస్తువులు, వాటి యొక్క డబ్బు కూడా చెప్పడం జరిగింది. క్యాంటీన్, అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఇక పార్కులో ఉంది. చూస్తున్నారు చిన్న చిన్న బాతు పిల్లలు అటు ఇటు పరిగెత్తున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకు చక్కటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని చెరువు పార్క్గా చెప్పవచ్చు. ఈ పార్కు ఒక ప్రత్యేకత ఉంది, కొంతసేపటి లోపల ఆ ప్రత్యేకత మీకు రివీల్ అవుతుంది. చూస్తున్నారు ఇది చెరువు, ఇది ఈ యొక్క పార్కు ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎక్కువ చిన్నపిల్లల యొక్క ఫోటోషూట్స్ జరుగుతుంటాయి. సంవత్సరం లోపునటువంటి పిల్లల యొక్క ఫోటోషూట్ కొరకు ఇక్కడ రకరకాలైనటువంటి ఒక వస్తువులు సిద్ధం చేయబడి ఉన్నాయి. చూడండి, పిల్లల యొక్క ఆట వస్తువులు కొన్ని అమ్ముతున్నారు ఇక్కడ, చిన్న చిన్న బొమ్మలు. అవి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. పక్కనే చెరువు, దాదాపు 6 నెలల పిల్లల నుండి దాదాపు 12 సంవత్సరాల వయసు నుండి పిల్లల వరకు ఇది పార్కు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మధ్య లోపల ఒక బాట ఏర్పాటు చేయబడి ఉంది. మీకు ఎడమ వైపున జారుడు బల్లలు, అదేవిధంగా ఆడుకునేటువంటి వస్తువులు కొన్ని ఏర్పాటు చేయబడి ఉన్నాయి. చాలామంది అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఆనందిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా రకరకాలైనటువంటి ఒక జారుడు బల్లలు ఏర్పాటు చేయబడ్డాయి. చక్కటి ప్రకృతి, చల్లని వాతావరణం, ఎండాకాలం లోపల వరంగల్ పట్టణం లోపల సేద తీరడానికి మంచి ఆపర్చునిటీగా చెప్పవచ్చు. కిందికి వెళ్ళిన తర్వాత బోటింగ్ ఫెసిలిటీ, పెడలింగ్ ఫెసిలిటీ ఉన్నటువంటి బోట్లు, పెద్ద 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 బోట్లు కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు పెడలింగ్ సౌకర్యం ఉన్నటువంటి 4 ప్రయాణించే బోట్లు, 2 ప్రయాణించే బోట్లు కూడా ఉన్నాయి. చాలామంది పిల్లలు పెద్దలు కూడా వాటర్ బోటింగ్ లోపల
తమ యొక్క టైము వెచ్చించి అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ చిన్న రైలు లాంటి ఆట బొమ్మలు అది ఉంది. దీనిపైన పిల్లలు అటు ఇటు తిరిగి ఒక ఆనందాన్ని అనుభవిస్తుంటారు. కింది వైపున ఉన్నటువంటి మట్టి రోడ్డు గుండా మనం వెళ్తున్నాం. ఇది పెద్ద చెరువు. మధ్యలో ఒక రాణి రుద్రమదేవి యొక్క విగ్రహం ఏర్పాటు చేయబడ్డది. హైదరాబాద్ చేసినట్టు పర్యాటకులకు ఉదయం నుండి సాయంత్రం వరకు వెయ్యి స్తంభాల దేవాలయము, భద్రకాళి దేవాలయము, అదేవిధంగా వరంగల్ కోట ఇవన్నీ దర్శించుకున్న తర్వాత సాయంకాలం వేరే వరకు ఇక్కడ చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేయవచ్చు. టైంతోని మంచిగా ప్లానింగ్ చేసుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు హైదరాబాద్ వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి జంప్స్ అవి చేయడానికి కూడా మంచి సౌకర్యం ఉన్నటువంటి ఉన్నాయి. అక్కడ ఒక ఆట వస్తువు ఉంది, దానిపైన కూడా పిల్లలు ఏ విధంగా ఆడుకోవచ్చో అక్కడ ఆపరేటర్ చెప్తున్నాడు. జంప్ చేయడానికి కూడా ఒక ఆట వస్తువు ఉంది. అనేక రకమైన పరికరాలు ద్వారా ఆడుకొని పిల్లలు సంతోషాన్ని గడపవచ్చు. ఇక్కడ ఒక నిమిషంలో ఇచ్చేటువంటి ఫోటో స్టూడియో కూడా ఉంది. మనం కెమెరా లాంటి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ను ఉపయోగించుకొని మనం మన జ్ఞాపకాన్ని మనం భద్రపరచుకోవచ్చు. ఈ చిల్డ్రన్ పార్క్ అంతా కూడా పచ్చదనంతో నిండి ఉంది. మరొకసారి చెప్తున్నాను, హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరం లోపల వరంగల్ స్టేషన్కు 3-4 కిలోమీటర్ల దూరం లోపల ఉన్నటువంటి యొక్క వరంగల్ కోటలో ఇది ఉంది. ఇక్కడ రావడానికి మీకు రైలు మరియు రోడ్డు రెండు వాహనాల ద్వారా మనం ఉపయోగించుకొని రావచ్చు. చక్కటి రైలు సౌకర్యం ఉంది, అదేవిధంగా బస్సు సౌకర్యం కూడా మీకు వరంగల్ రావడానికి ఉంది. హైదరాబాద్ నుండి కూడా చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ చూశాను. నేను చూడండి, చాలామంది పిల్లలతో కలిసి వచ్చారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలకు ఒక ఫోటోషూట్ జరుగుతుంది. ఒక చిన్న కారు పైన ఆ చిన్న బాబును కూర్చుని పెట్టి అటు ఇటు తిప్పుతూ ఫోటో మరియు వీడియో తీసుకుంటున్నారు. ఇది ఒక చంద్రవంక ఆకారం. ఈ విధంగా రకరకాల ఆకృతులు మనకు పార్క్ కింద కనిపిస్తుంటాయి. ఈ ఫోటోషూటే ఈ యొక్క పార్క్ ప్రత్యేకత. మీ ఇంట్లో కూడా ఒక వయసులో ఉన్నటువంటి లోపు ఉన్నటువంటి ఒక బాబు కానీ పాప కానీ ఉంటే అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఫోటో షూట్ తీసుకొని జ్ఞాపకాన్ని భద్రపరచుకోవచ్చు. మన కలకాలం మన జ్ఞాపకాల్ని ఫోటో రూపం లోపల భద్రపరచుకోవచ్చు.
మీరు చూస్తున్నారు చాలామంది 10-14 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆడుతున్నారు. ఇక్కడ ఒక బర్త్డే సెలబ్రేషన్ కూడా జరుగుతుంది. చిన్నపాటిది 3D యానిమేషన్ స్టూడియో కూడా ఈ పార్క్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి 50 రూపాయల చొప్పున చెల్లించి ఈ యొక్క 3D యానిమేషన్ ఒక స్టూడియో లోపల మనం 3D యానిమేషన్ ఎఫెక్ట్ను ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలు పెద్దలందరూ కూడా ఇటువైపున ఉన్నటువంటి విఆర్ లోపల ఆడుతున్నారు, ఎగురుతున్నారు. పెద్ద పెద్దలందరూ కూడా ఉయ్యాలో కూడా పిల్లలు కూడా సంతోషంగా ఎగరడం మనం చూస్తున్నాం. అంత ముందుకు వెళ్తే ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయబడింది. క్యాంటీన్లో మీకు కూల్ డ్రింక్స్ అదేవిధంగా స్నాక్స్ కూడా లభిస్తుంటాయి. ఈ విధంగా ఇంత చక్కటి పర్యటన ప్రదేశాన్ని మీరంతా కూడా దర్శించండి. వరంగల్ కోటకు పక్కనే వరంగల్ రైల్వే స్టేషన్ కేవలం 3 కిలోమీటర్ దూరంలో ఉంది. సంతోషించండి, ఆనందించండి, ఆహ్లాదాన్ని పొందండి. సబ్స్క్రైబర్ అందరికీ కూడా ఒక చిన్న గమనిక, ఈ ప్రదేశాన్ని చూసిన మీరు మీ స్నేహితులకు బంధువులకు కూడా దయచేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియో రావడానికి అదేవిధంగా మంచి కాంటెంట్ను నేను ఇవ్వడానికి ఇంకా ఎన్నో ప్రదేశాలు, దేవాలయాలు, సందర్శన స్థలాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా తప్పనిసరిగా మీ వరకు చేర్చడానికి ప్రయత్నిస్తుంటాను. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా మీకు వీడియో అందుతుంది. ఉదయాన్నే చక్కటి దేవాలయాన్ని కానీ పర్యటన ప్రదేశాన్ని కానీ చూసి ఆనందిస్తూ మీ రోజులు ప్రారంభిస్తారని, మీరంతా నా వీడియో చూసి ఆనందించి లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క బంధువులకు స్నేహితులకు పంపండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినోభవంతు, తన్మంగళాన్ని సంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మొక్కల్ని పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.